और వీడేంటి కోర్టులో కదా ఉండాలి ఎవరో నిరుద్యోగిని ఎందుకు వచ్చావు అదే మాట పనిలో చేరడానికి వచ్చాను పన ఆగస్టు 29 2007 జడ్జి గారు తీర్పు చెప్పారు మర్చిపోయారా ఎందుకు మర్చిపోతానా నెలల జీతం ఇస్తున్నానుగా నీకు అందుకే నేను పని చేయాలిగా సార్ చెప్పండి ఏం పని చేయమంటారు ఏం పని చేస్తావ్ మీరు ఏం చెప్తే అది నన్న ఎత్తరికి డాన్స్ చేయి జాగా సరిపోదు అయితే బయటికి డాన్స్ చేయి అక్కడ అస్సలు జాగా లేదు ఎందుకు లేదు బయట జనంతో కిక్కిరిసిపోయింది జనమా ఎవరు వాళ్ళు నిరుద్యోగులు నిరుద్యోగుల yes నాతో పాటు నీ నియోజకవర్గంలో నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇప్పించే దాకా సాలరీలు ఇవ్వాల్సిందేనని జడ్జి గారు బరువెక్కిన గుండెతో బల్లగుద్ది మరీ చెప్పారు ఆర్ యు హ్యాపీ yes అయితే ఇప్పుడు నేను మీ అందరికీ జీతాలు ఇవ్వాలా అక్కర్లేదు థాంక్స్ నో థాంక్స్ వై ఆల్్రెడీ కింద ఇచ్చేస్తున్నారు జీతాలు ఇచ్చేస్తున్నారా ఇదిగో 5000 మంత్రి గారి దగ్గర నాకు మాట రాకూడదు లెక్క పెట్టుకో ఓరి నీ అమ్మ కట్టు మాడా ఏ గోడౌన్ నుంచి తెచ్చావరా నువ్వురా నెంబరు 20 సార్ తప్పకండి 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 రండి సార్ రండి సార్ అసలు జరుగుతుంది ఏంటంటే అక్కర్లేదు మ్యాటర్ వీడు ఆల్రెడీ పోస్ట్ నేను మనీ డిస్ట్రిబ్యూట్ చేశాను లైన్ చాలా పొడుగ్గా ఉంది అబ్బే ఎంతమంది ఉంటారు సార్ 1000 మంది ఉంటారు 1000 × 25000 2,50,000 రేయ్ ఇప్పుడే చెప్తున్నాను ప్రతి నెల 10 తారీఖు ఇక్కడికి వచ్చి జీతాలు పట్టుకోండి మంత్రి గారి చేత మా మాట రానివ్వకండి నెలకు 2,50,000 సార్ సంవత్సరానికి 30 కోట్లే గొప్ప కూలిపోయాడు ఇంకా లెగడం ఆర్ యు హ్యాపీ గుడ్ మార్నింగ్ సార్ సరే పొద్దునే కళ్ళు తరగానే దేవుడు ఉండడు దెయ్యం ఉండదు నువ్వు ఉంటావు ఏంటి పొద్దున వచ్చో చెప్పు మీకు గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ పొద్దున్నే గుడ్ న్యూస్ చెప్పు బాబు మనదో 5 ఎకరాలు అమ్మేసి ఆ నిరుద్యోగుల ప్రాబ్లం సాల్వ్ చేశాను సార్ అమ్మయ్యా సంతోషం మరి బ్యాడ్ న్యూస్ ఏంటి కోర్టు నుంచి సమన్లు సార్ బా పియో అయ్యా ఎవరిల్లిది ఇది మీదే సార్ ఎవరిల్లందరూ అయ్యా అడుక్కునేవాళ్ళు ఎందుకు వచ్చారు ఇక్కడికి అదే సార్ మన నియోజకవర్గంలో అడుక్కునే వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించేస్తామని తమరు వాగ్దానం చేశారటగా చేశాను మరి అప్పుడు జడ్జి గారు ఊరుకుంటారా వాళ్ళందరికీ పక్కా ఇల్లు కట్టించి ఇచ్చే వరకు తమ ఇంట్లోనే మకాన్ చేయమని తీర్పిచ్చారు సార్ ఆర్ యు హ్యాపీ సార్ సెక్రటరీ అయ్యా నాకు దెబ్బ తగిలింది కుడి పక్కన ఎడం పక్కన ఎడం పక్కే సార్ మరి నువ్వు కుడి పక్కన ఉన్నావే నీకు ఇంకొక పక్కే కనిపిస్తుంది సార్ ఆర్ యు హ్యాపీ